బిగ్ బాస్ షో ద్వారా చాలామంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొందరు సినిమా అవకాశాలు దక్కించుకుంటే మరికొందరు స్టార్మాలోనే ప్రసారమయ్యే ఇతర ప్రోగ్రామ్స్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఈ సీజన్ మొదట్లో షో నుంచి ఎలిమినేట్ అయిన గంగవ్వ సుజాతలు స్టార్మాలో ఒక కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టార్మాలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తను ఎవరో కాదు, బిగ్ బాస్లో ఎక్కువ పాపులర్ అయిన మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ షోకి రాకముందు అడపాదడపా సినిమాల్లో నటించిన మోనల్ ఈ రియాలిటీ షోతో ఒక్కసారిగా పేరు సంపాదించుకుంది. ఇక హౌస్ లో తన అందం ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోనల్ మిగతా హౌస్ మేట్స్ కి మంచి పోటీనిచ్చింది. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మకు స్టార్మా మరో బంపరాపర్ ఇచ్చింది. ఆదివారం నుంచి ప్రసారం కానున్న డాన్స్ ప్లస్ అనే షోకి మోనల్ జడ్జిగా వ్యవహరించనున్నారు. తాజాగా స్టార్మా యాజమాన్యం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోతో పాటు ఈ విషయాన్ని వెల్లడించింది. మరి మోనల్ తన ఆవాహను బుల్లితెర ప్రకే పరిమితం చేస్తుందా, సిల్వర్ స్క్రీన్ పై కూడా తలుక్కుమంటుందో చూడాలి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ డాన్స్ ప్లస్ షో ప్రసారం కానుంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మోనల్ వన్ ఆఫ్ ది జడ్జిగా కానీ లేదా డాన్స్ టీంకి మెంటర్గా కానీ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి తనకు వస్తున్న ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది మోనల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.